నడచినా నాకు యేసయ్యా నన్ను ఆదుకోవయ్యా. నడచినా నాదు యేసయ్యా నన్ను ఆదుకోవయ్యా. అలలపైనే నడచినా నాదు యేసయ్యా నన్ను ఆదుకోవయ్యా. గలిబిలినినా కలవరములను తొలగా చేసిన కలుషహరుడా ఆదుకోవయ్యా నన్ను నాదు యేసయ్యా. అలలపైనే నడచిన నాదు యేసయ్యా నన్ను ఆదుకోవయ్యా. ఓ భూతమురు ఏడుస్తున్నారు, అలల్లు నాపై విసిరి కొట్టగా నావ నిండుగా నీరు చేరెను. అలల్లు నాపై విసిరి కొట్టగా నావ నిండుగా నీరు చేరెను. బ్రతుకులెంతో భారమాయను బ్రతుకులెంతో భారమాయను. రేపు చేరే దారి లేదే. ఏంటయ్యా ఈ పరిస్థితి, మమ్మల్ని మర్చిపోయావయ్యా, మేము గుర్తులేమయ్యా, మమ్మల్ని పొమ్మన్నావు, మేము ఈ సముద్రంలో మృత్యు యొక్క అలలు కెరటాలు మమ్మల్ని విసిరి కొడుతున్నాయి. యేసు స్వామి, యేసయ్యా, యేసయ్యా, యేసు, బ్రతుకులెంతో భారమాయెను. బ్రతుకులు అంత భారమైపోయా ఈ సమస్యల వలన. ఈ అప్పులేంది, ఈ రోగాలేంది, ఈ సమస్యలేంది, ఈ నిరుద్యోగం, పిల్లల పెళ్లి లేక, పిల్లలకు పెళ్లి కాక, ఇల్లు లేక, ఇదిగో అనేక సమస్యలతో రేపు చేరే దారి లేదు, దారే లేదు అయ్యా. నాయనా, తండ్రి, యేసు ప్రభువా, ఆదుకోవయ్యా నన్ను ఆదుకోవయ్యా. అల్లల్లపైనే నడచిన నాదు యేసయ్యా నన్ను ఆదుకోవయ్యా. అలలపైనే నడచిన నాదు యేసయ్యా నన్ను ఆదుకోవయ్యా. ఏమయ్యా ఏం కొడుతున్నారు? కన్నీరు కారుస్తున్న అమ్మలారా, ఇలాంటి పరిస్థితి నీకు ఉన్నదా? నీ పరిస్థితులను మార్చగల దేవుడు ఇక్కడ ఉన్నాడు.
నిన్న జీవిత నావనాది నిన్నే గురిగా ప్రయాణమైనది. చిన్న జీవిత నావనాది నిన్నే గురిగా ప్రయాణమైనది. ఎన్నో శోధనల్ ఎన్నో భయముల్ ఎన్నో శోధనల్ ఎన్నో భయముల్ కన్న తండ్రి కావరావా. ఈ జీవితంలో ఎన్నో శోధనలు, ఒక దూతే అక్కడ భూతాల శబ్దాలయ్యా, ఇది దూతే ఒక దిక్కు అలలయ్యా, ఒక దిక్కు దూతే చీకటి చుట్టూ ఆవరించదయ్యా, ఒక దిక్కు చూస్తే తుఫానయ్యా. స్వామి ఈ రాత్రి నా భార్య నన్ను రక్షించను, నా ఒకవేళ ఈ రాత్రి మేము చచ్చిపోతే మా పరిస్థితి ఏంది, నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, నా భార్యను ఎవరు చూసుకుంటారు, మా కుటుంబాలను ఎవరు చూసుకుంటారు అన్న పరిస్థితిలో నువ్వు బాధపడుచున్నావా? ఇలాంటి స్థితి నీకున్నాదా? ఓ నా కుమారుడా, యేసు ప్రభు ఈ రోజు మాట్లాడుతున్నాడు. నీకు బీపీ పెరిగినట్లు, బీపీ పెరిగినప్పుడు అట్లా అనిపించవచ్చు, అప్పుల సమస్యలు ఆ విధంగా రాత్రి నిద్రపట్టకుండా చేయవచ్చు. చాలా మందికి నిద్రలేని పరిస్థితులు ఉన్నాయి, రాత్రంతా ఏడుస్తున్నారు చాలా మంది, అమ్మా కన్నీరు కారుస్తున్న ప్రియలారా, ఈ రోగము నాకు బాధగా బాగాదు కావచ్చు. మాట మాత్రపు సెలవు చేత నీతుగా అద్భుతములెన్నో. ఈ పరిస్థితి ఎంత మందికి ఉంది, తిందామంటే తిండి లేదయ్యా, పడుకుంటే నిద్ర రాదు, ఒకలాంటి టెన్షన్, ఏమైతుందో ఎప్పుడో, పిల్లలు పెద్దగా అవుతున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంది, ఇదుట లోన్లు ఈఎంఐస్ కట్టాలి, ఇదుట మధ్య చిట్టీలు కట్టాలి, ఈ అప్పుల పోరు, ఈ కుటుంబ పోరు, ఈ మంత్రగంట పోరు, ఈ ఉద్యోగము లేదా, ఈ అనేక సమస్యలతో ఈ బ్రతుకు ఏమైనా భారమైపోతున్నారు. ఒక్కసారి సహాయం చేయ్యా అని ఏడుస్తున్నావా? మాట మాత్రపు సెలవు చేత నీటుగా అద్భుతములెన్నో. చాలా చేసిన శక్తిమంతుడా, చాలా చేసిన శక్తిమంతుడా, జాలి చూపి రేపు చేర్చవా, జాలి చూపి. అల్ప విశ్వాసము స్వామి, దుర్మార్గులం ఎన్నో అద్భుతాలు చేశావు, నేను మర్చిపోయానయ్యా. ఇక్కడ శిష్యులు మర్చిపోయి జీవితంలో భయం, ఆందోళన, కలవరం, మృత్యువు వారిని వెంటాడుతున్నది. నా జీవితం అంతా ఒకసారి జ్ఞాపకం వస్తున్నాను, నా జ్ఞాపకాలను వేధిస్తున్నాయి, ప్రభు పాదాల దగ్గర తీసుకొచ్చాయి. కన్న తండ్రి, అమ్మ లేడు, నాన్న లేడు, భర్త లేడు, బంధువుల దగ్గరకు రారు, స్నేహితులు రారు, ఎవరు వచ్చి ఇప్పుడు నన్ను ఆదుకోలేని స్థితి నాది ప్రభా. కన్న తండ్రి
కావరావా. తల్లిదండ్రులు విడిచిన యెహోవా నిన్ను చేరదీయ. నా అనుకున్న వారు ఎవరు? నన్ను నా బ్రతుకును బాగు చేయలేరయ్యా. యేసయ్యా నువ్వు ఒక్కడవే కన్న తండ్రి, రేపు చేరే దారి లేదయ్యా. ఇంటి శ్రమాలలో చిక్కుకుంటే షూరిటీలు పెట్టి మోసపోయాను ప్రభువా. ఎంతో మందికి షూరిటీలు పెట్టాను, ఎంతో మందికి నేను హెల్ప్ చేశాను. ఇప్పుడు నాకు ఎవరు చేయి చాపేవారు కూడా లేరు. అయ్యో కొడుక నేనున్నంతో లేరు, ఇగో ఈ నాకు ఇంత సహాయం చేశావురా, ఇది తీసుకొని నాకు ఒక 10 రూపాయలు ఇచ్చేవారు లేరయ్యా, అయ్యో అయ్యో అని ఏడుస్తున్నావా? అమ్మా, ఈరోజు ప్రభువు మాట్లాడుతున్నాడు, రేపు చేరే దారి లేదే. జాలి చూపి రేపు చేర్చవా, కన్న తండ్రి యేసయ్యా కావరావా. ఆదుకోవయ్యా నన్ను నాదు యేసయ్యా, అలల పైనే నడచిన నాదు యేసయ్యా, నన్ను ఆదుకోవయ్యా, అలల పైనే నడచిన నాదు యేసయ్యా, నన్ను ఆదుకోవయ్యా, అలల పైనే. తలడు మర్చిపోయారమ్మా. మసీకో ఉనికి అద్భుత కార్యంకో వే భూల్ గయా. అలలను చూడగానే మర్చిపోయారు, ఆయననే మర్చిపోయారు. ఉనికో దేఖనే లగా. ఇది ఎంతో బాధకరమైన విషయం. ఏ బహుత్ ఆర్ పరిశానికి సాధరేనే. యేసుప్రభు ఎంత బాధ ఉందో. యేసు మసీ కితనచ్చా. కన్నీరు కారుస్తున్నా దేవుని పిల్లలారా. ఇలాంటి పరిస్థితులు, సంసార పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, జీవిత పరిస్థితులు, డాక్టర్ల దగ్గరికి వెళ్ళి 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 టాబ్లెట్లు వేసుకొని 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 విసుకొస్తున్నారా? భర్త ఎంత చెప్పినా కూడా తాగి తాగి కొట్టి 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 విసుకుపుట్టారా జీవితం మీద? కట్టుకున్న భర్త నీతో ఉండట్లే సరిగా, కన్న పిల్లలు చెప్పినట్టు వినట్లే, చూడబోతే పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి. పరిస్థితి సావే శరణం అనుకుంటున్నావా? మృత్యుతో వచ్చా సోచ రే. సరే వారిని దేవుడు ఇచ్చి పెట్టలేదు పరమేశ్వర. శిష్యులు యేసు ప్రభును ఆయన చేసిన అద్భుతాలు మర్చిపోయినా కూడా నువ్వు చాలా సార్లు ఆయన చేసిన కార్యాలు మర్చిపోయినా కూడా ఆయన మర్చిపోడమ్మా. ఆయన నీ దగ్గరకు వస్తాడు. ఇంకా ఆయనకి ఎలాంటి బాధ ఉంటుందో తెలుసా దేవునికి? కన్న తండ్రిని చూసి భూతం అంటే ఏమి, అమ్మని చూసి నువ్వు